పిల్లలు, ఇప్పుడు మనం ఘా గుణితాన్ని నేర్చుకుందాము. గ గ గి గి గు గు గ్రు గ్రు గే గే గై గో గో గౌ గమ్ గహ. ఇప్పుడు మనం ఈ గాగునితులు అక్షరాలను ఎలా పలకవాలో మరొకసారి పలుకుదాము. గ గ గి గి గు గు గ్రు గ్రు గే గే గై గో గో గౌ గమ్ గహ. పిల్లలు, ఇప్పుడు మనం ఈ గాగునితుల అక్షరాలను ఎలా రాయాలో మరొకసారి తెలుసుకుందాము. మీరు కూడా ఈ విధంగానే రాయడం ప్రాక్టీస్ చేయండి. ఇది ఘ. ఘను ఈ విధంగా రాయాలి. ఘ గాను ఇలా రాయాలి. గి గీ గీను ఇట్లా రాయాలి. గు గూను ఈ విధంగా రాయాలి. గు గూను ఇట్లా రాయాలి. గ్రు గ్రూను ఈ విధంగా రాయాలి. గ్రు గ్రూను ఈ విధంగా రాయాలి. గే గేను ఇలా రాయాలి. గే గేను ఈ విధంగా రాయాలి. గై గైను ఈ విధంగా రాయాలి. గో గోను ఇలా రాయాలి. గో గోను ఈ విధంగా రాయాలి. గౌ గౌను ఇలా రాయాలి. గమ్ గమ్ను ఇట్లా రాయాలి. గహ గహను ఈ విధంగా రాయాలి. పిల్లలు, ఇప్పుడు మనం గాగునితుల అక్షరాలను మళ్ళీ ఒకసారి ఎట్లా పలకాలో చదువుదామా. నేను ఇప్పుడు ఇక్కడ అక్షరాలు చదువుతాను, మీరు కూడా అలాగే ఈ గాగునితుల అక్షరాలను పలకండి. గ గ గి
గీ గు గు గ్రు గ్రు గే గే గై గో గో గౌ గం గహ